హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సంప్రదాయాలకు పట్టుకొమ్మ మన హిందూ ధర్మం. ఎన్నో ఆచారాలు, మరెన్నో తిథులు, తిథికో ప్రఖ్యుత. ప్రతినిత్యం మనం చేసేటువంటి పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. ఆ సందేహాలని నివృత్తి చేసే కార్యక్రమమే సంప్రదాయం. ఇవాళ ప్రేక్షకులు అడిగే అనేక సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు, ఆంజనేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ శిష్లా సిద్ధాంతి గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. తప్పకుండా. ముందుగా ప్రార్థనతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాతాపితృభ్యో నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవై చిదస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, ఎక్కడి నుంచి అమ్మా? మీ పేరు? మీ సందేహం ఏంటో కొంచెం గట్టిగా క్లియర్ గా మాట్లాడుతూ గురుగారికి చెప్పండి అమ్మా. చెప్పండి. టీవీ చూడొద్దమ్మా దయచేసి, ప్లీజ్ టీవీ చూడకుండా చెప్పండి. కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందమ్మా. ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. నమస్కారం అండి. అమ్మా మీ పేరు? కర్ణాటక నుంచి చేస్తున్న ఓంకారి. గురుగారితో మాట్లాడండి అమ్మా. గురుగారు నమస్కారం అండి. అభ్యుదయం వస్తుంది, చెప్పండి. గురుగారు, దేవుని రూము పెద్దగా ఉన్నప్పుడు మంటపంలో దేవ విగ్రహాలను ఫోటోలు పెట్టుకొని పెద్దల ఫోటోలు దేవుని రూములోనే గోడకు వేలియాడు తీయవలసిన, ఆ తర్వాత ఈ పెద్దలకు పెట్టిండే బట్టలు బీద వాళ్ళకి ఇయ్యొచ్చా, బ్రాహ్మణికే దానం చేయాలా? ఇక్కడ ముందుగా మీరు మొదటి ప్రశ్నలో పూజా మందిరంలో పితృదేవతల పటాలు ఎక్కడ ఉండవమ్మా. పూజా మందిరంలో పితృదేవతల ఫోటోలు పెట్టం. యథార్థంగా చెప్పాలంటే పూజా మందిరంలో మనం నిత్యం చేసే కులదైవ పటంతో పాటుగా ఇష్టదైవం పటం, అంటే ఇక్కడ కులదైవం పటం అంటే సందేహం వస్తుంది. కులదైవం అంటే ఎలా అంటే, వంశపారంపర్యంగా మీ వంశంలో ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటారో వారి యొక్క చిత్రపటాన్ని పెడతాం. ఇది పూజామందిరంలో. రెండవది వచ్చేటప్పటికీ ఇష్టదైవం అంటే మనకి నచ్చినటువంటి, బాగా ఇష్టమైనటువంటి దేవతాపటం ఉంటుంది కదా, అది కూడా పెడతాం. ఈ రెండు పెట్టి వాటికి సంబంధించిన విగ్రహాలు ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇక పితృదేవతలకు సంబంధించి పూజామందిరంలో కాకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది కూడా దక్షిణం గోడకి ఉత్తరాన్ని చూస్తూ పెట్టాలి. ఇలా చేయటం చాలా మంచిదమ్మా, అవకాశం ఉంటే ఇలా చేసుకోండి. ఇక రెండో ప్రశ్న అడిగారు కదా, ఇంకో ప్రశ్న, పెద్దలకి పెట్టిన బట్టలు బ్రాహ్మణులకి ఇవ్వాలా? ఈ పెద్దలకి అంటే ఈ పితృదేవతలకు సంబంధించి పెట్టేటువంటి బట్టలు ఏవైనా కూడా సద్బ్రాహ్మణుడికి ఇచ్చేయండి. ఇచ్చేసి స్వయం పాకంలో ఒక విస్తరాకులో అవకాశం మీకు కుదిరితే మోదుగ విస్తరాకులో పెట్టండి. మోదుగ అత్యంత ప్రీతి పితృదేవతలకు సంబంధించి. ఈ మోదుగ విస్తరాకులో బియ్యం దగ్గర నుంచి మొదలుపెట్టుకుని పప్పు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు ఇతర ఇలాంటి సామాగ్రితో సహా నూనె, ఆవు నెయ్యి కూడా పెట్టాలమ్మా. ప్రధానంగా తోటకూరని చెప్తాం. ఇంత మడుగు పెట్టి స్వయం భాగం వస్త్రంతో సహా పితృదేవతలకు ఇవ్వండి. ఇది అక్కడ వరకు పితృదేవతలకు వెళ్ళిపోతుంది. ఇక మీకు మానసిక తృప్తికి ఎవరికైనా ఇతరులకి ఎవరికైనా వస్త్రం కానీ ఏమైనా ఇవ్వాలంటే అది ఇవ్వండి. ఇదేమో సంస్కారం. రెండోది, మీరు బ్రాహ్మణులకు కాకుండా ఎవరికైనా ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, దోషమేం లేదు. కానీ ఇలా చేసేదేమో పూర్తిగా మీకు పితృదేవతలకు వెళ్ళిపోతుంది, సంస్కారం అంటారు దాన్ని. ఎందుకంటే బ్రాహ్మణ్యంలో ఉన్నటువంటి ప్రధాన అర్హత ఏంటంటే వారికి ఆ అర్హతని భగవంతుడు ఇచ్చాడు. అందుకనే దానం ఇచ్చేటప్పుడు పిలుస్తాం, మంత్రం ఇచ్చి ఆవాహన చేసి కూర్చోబెట్టి చేస్తాం. ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు చేయం, అంతే తప్ప అలా ఏం కాదు. మీరు ఈ యొక్క దాంట్లో ఏం చేస్తారంటే అవకాశం ఇది చేసిన తర్వాత యథాశక్తి ఎవరికైనా మామూలుగా బట్టలు అవి ఇవ్వండమ్మా, ఇబ్బంది లేదు. కానీ ఎవరికి ఇచ్చినా కూడా నూతన వస్త్రం ఇవ్వటం ద్వారానే పుణ్యం ప్రాప్తిస్తుంది. అంతేగాని మనం వాడింది, వదిలేసింది, లేదా ఇలాంటివి వస్తే ఇలాంటి ఇచ్చిన వల్ల మనకేం పుణ్యం రాదు, అలానే పాపమేం రాదు. అంటే పుణ్యంతో పాటుగా పితృదేవతల ప్రీతికి చేస్తున్నారు కాబట్టి నూతన వస్త్రమే ఇవ్వాలి.
తప్పకుండా మరొక కాల్ గురు గారు నమస్తే అండి హలో నమస్తే మేడం అమ్మా నమస్తే పేరు బాగున్నారా మురళి గారు చాలా బాగున్నామండి గురు గారు చాలా సంతోషం ఉంది మీతో మాట్లాడటం అభ్యుదయ అభ్యుదయ మురళి గారు చెప్పండి నేను ఈ మధ్యనే కాళహస్తిలోను కాణిపాకంలోను రావణ వాహనం అనేది చూశానండి నేను రావణుడు వాహనదారుడు అయ్యారా ఎవరికి అయ్యారు రావణ రావణ వాహనం అని కాళహస్తిలో కాణిపాకంలో చూశానండి నేను అవును అవును రావణాసురుడికి ప్రీతి అంటే ఆ వాహనం మీద మరి శివపార్వతుల్ని ఊరేగిస్తారు ఇందులో ప్రధానంగా ఇక్కడ ఆంతర్యం ఏంటంటే రావణ బ్రహ్మ ఈ లోకానికి ఒక రకంగా చెప్పాలి అంటే మనందరికీ కూడా లోకానికి అంటే దానికంటే మనందరికీ కూడా తరించడానికి నమక చమకాలు ఆయన ద్వారా వచ్చాయి ప్రపంచానికి ఆయన పెట్టిన భిక్షని అనాలి ఆయన నోటి నుంచి అందుకనే ఆయన కూడా నవవ్యాకరణ వేత్త ఆంజనేయ స్వామి అంతో రావణ బ్రహ్మ కూడా అంతే చాలా మందికి తెలియదు రహస్యం నవవ్యాకరణ పండితులు అంటాం తొమ్మిది రకాల వ్యాకరణాలు తెలిసిన వాళ్ళు భూలోక భూలోక తపోలోక జనోలోక ఇలా సప్తలోకాలు చూసుకుంటే మనకు కనపడరు అందులో ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామి ఒకళ్ళు రావణ బ్రహ్మ ఒకళ్ళు ఈ రావణ బ్రహ్మ ఎంతటి శక్తివంతుడంటే ఏకకాలంలో నవకోటి శివాలయం అంటాం అంటే తొమ్మిది కోట్ల శివాలయాలకి తాను ఉన్న చోట నుంచి అర్చన చేయగలిగినంత శక్తి అంటే ఇతరత్ర రూపాల్లో కూడా వెళ్ళి చేయగలడు అంత శక్తివంతుడు దీంతో పాటుగా వ్యాకరణ వేత్త అందుకని శ్రీరామచంద్రమూర్తి వారు మరి సాక్షాత్ విష్ణు స్వరూపుడు కదా ఆయనకి తెలియంది ఏం లేదు కాకపోతే మనిషి రూపంలో నడయాడినటువంటి దైవం కాబట్టి ఆయనకి జ్ఞానం పూర్తి జ్ఞానంతో రావణ బ్రహ్మ దగ్గరికి మాట్లాడడానికి ఆంజనేయ స్వామి వారిని పంపిస్తాడు పంపించడం ద్వారా అంటే అంతటి సంవాదం అంటే ఆ సభామండపంలో జరిగినటువంటి సంవాదం అంటాం ఆంజనేయ స్వామి వారు దూతగా పంపిస్తారు ముందుగా దేనికి యుద్ధం వద్దు సీతమ్మవారిని రామచంద్రమూర్తి వారికి అప్పగిస్తే మేము వెళ్ళిపోతాం యుద్ధం వద్దు ఈ ప్రాణ నష్టం వద్దు ఒకసారి శ్రీరామచంద్రమూర్తి వారు బాణం ఎక్కుపడితే వెనక్కి రాదు ఒక బాణానికే వేల మంది పోతారని ఆంజనేయ స్వామి ఉచిత మొత్తం సలహా ఇవ్వాలిగా అదే సమయంలో స్వామివారి శక్తి గురించి కూడా చెప్పాలి కదా చెబుతూ నువ్వు కూడా పరాక్రమవంతుడవే రావణ కానీ నువ్వు తప్పు చేశావు నీ ఇంతటి పరాక్రమం కూడా స్త్రీని అది కూడా పరస్త్రీ అంటే భార్య అయినటువంటి స్త్రీని ఆవిడకి ఇష్టం లేకుండా తీసుకొచ్చావు మహాదోషం ఇన్ని వ్యాకరణాలు తెలియవు నీకు తెలియదా అంటాడు ఎందుకని ఆయనకి తెలుసు ఇక్కడ నువ్వు లొంగిపోయావు ఇది తప్పు అని చెప్తాడు అది చెప్పడంతో పాటుగా నువ్వు ఎంతటి మరి అఘోర తపస్సు చేసి సాక్షాత్తు ఈశ్వరుని ప్రసన్నం చేసుకోవటమే కాకుండా కైలాస పర్వతాన్ని కూడా ఎత్తినటువంటి వాడు కదా అదొకటే కాకుండా ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ అని ఈ రుద్ర నమ్మకం చమకాలు రావణాసురుడి యొక్క నోటి నుంచి వెళ్ళినాయి అంతటి శక్తివంతుడు అంతటి రావణాసురుడికి ఈశ్వరుడు మరి ఈశ్వరుడికి ఎంతో ప్రీతి రావణాసురుడు అంటే అందుకని ఆయన వాహనంగా పెడతారు ఆయన వాహనంగా రావణ వాహనం మీద కూడా ఊరేగిస్తాడు అంటే ఇక్కడ మనకి శాస్త్రంలో సూక్ష్మం చూడండి చెడ్డవాడి దగ్గర నుంచి కూడా మంచి తీసుకోండి రావణాసురుడు చెడ్డవాడు కాదు గుణమే ఒకటే ఇతరత్రా ఎక్కడా లేదు ఆయనలో ఒక ఇదొక్కటే తప్పు ఇంకా తప్పు అంతటి రావణాసురుడు ఇప్పుడు మనం ఈ సందర్భంలో మాట్లాడుకుంటే వేరే కాలు మిస్ అవుతుంది కానీ ఈ విషయం మటుకు చెప్పాలి అందరికీ రావణాసురుడు ప్రధానంగా ఇక్కడ ఒక మాట చెప్పాలి శ్రీరామచంద్రమూర్తి వారు ఎందుకంటే ఈయన స్వయాన బ్రాహ్మణుడు బ్రహ్మ శ్రీరామచంద్రమూర్తి వారు యుద్ధం చెయ్యాలి ఇహ ఎట్టి పరిస్థితుల్లో సంధి అనేది లేదు కాబట్టి యుద్ధం చెయ్యాలి ముహూర్తం పెట్టుకుతురమ్మని పంపిస్తారు పంపిస్తే ముహూర్తం రావణ బ్రహ్మ దగ్గరికి పంపిస్తారు మంచి సమయం చూసి ముహూర్తం పెట్టమన్నారు శ్రీరామచంద్రమూర్తి వారు యుద్ధం చేయటానికి ముహూర్తం చూసి పెట్టేసి ఇదిగో ఈ తారీఖు నుంచి యుద్ధం చేయొచ్చు బాగుందని చెప్పి పంపించేస్తాడు ఎవరిని ఈ శ్రీరామచంద్రమూర్తి వారు పంపించిన దోత్తికి చెప్పి పంపిస్తారు ఇలా వెళ్ళిపోగానే ఉత్తర క్షణం మండోదరి అడుగుతుంది అదేంటండి అలా పెట్టారు ఈ ముహూర్తం అయితే శ్రీరామచంద్రమూర్తి వారు గెలుస్తారు కదా అంటుంది మండోదరి అలా అని కాదు మన ఇంటికి వచ్చిన వ్యక్తి బాగుండాలని పెట్టాలి అని చెప్తాడు రావణ బ్రహ్మ మరి
ఇంత దాంట్లో సూక్ష్మాలు కూడా చాలా ఉన్నాయి రామాయణంలో, జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ వెళ్తే అంతటి. అందుకనే రామాయణం మనకి ఎలా నడుచుకోవాలని చెప్తుంది ప్రధాన కారణం. అంతటి రావణాసురుడిలో గుణాలు కూడా మంచి మంచి, మొత్తం అన్నీ కూడా సద్గుణాలే, ఇది ఒక్కటే చిన్న లోపం. ఇంకా చెప్పాలంటే మత్స లాంటిది అంద కదా, అందుకని అంతటి రావణ బ్రహ్మని కృత. నమస్తే అండి. హలో అమ్మ నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు వి పార్వతి అండి, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. గురువు గారికి నమస్కారం. నాది ఒక సందేహం అండి. ఇప్పుడు రామాయణం సుందరకాండలో రాముని యొక్క ఎత్తు 4 మూరల ఎత్తు గలవాడు అంటారు, పక్కనేమో 96 అంగుళాలు అని రాస్తారు. అది ఎలా కాలిక్యులేట్ చేస్తారు, 8 అడుగులు అందగాడు అని చెప్పి కొన్ని దీంట్లో చదివాను. అసలు వినండి, ఇంకోటి కూడా ఉందండి సార్ నాది, అదేంటంటే ఇప్పుడు మాతంగి మాతంగి అంటున్నారు. ఈ మాతంగి అమ్మవారు రాజశ్యామల ఇద్దరు ఒకటేనా లేకపోతే వేరే వేరేనా? ఈ మాతంగి అనే ఆవిడ మాదిగలకి కులదేవత అని చెప్తారు, మరి ఇప్పుడు అందరూ ఎలా పూజ చేస్తున్నారు అది నా డౌట్ అండి. తర్వాత పూర్వజన్మ ధర్మఫలం తొందరగా పోవాలంటే ఏం చేస్తే నాకు తొందరగా విముక్తి లభిస్తుంది, అది కూడా చెప్పరా? 3 ఉన్నాయి నా క్వశ్చన్లు. సరే అమ్మ, తప్పకుండా అమ్మా. మొదటి ప్రశ్న రాముడిది హైట్ గురించి. ఇక్కడ మీరు రామాయణం ఒక పని చేయండి అమ్మా, మూల రామాయణం ఉంటుంది, వాల్మీకి రాసినటువంటి మూల రామాయణం చూస్తే ఆజానబాహుడితో పాటుగా ఆ ఎత్తు ప్రమాణం కూడా ఇస్తారు. మీరు చెప్పినట్టు మూరలో ఇది కాదమ్మా, చాలా ఎత్తు, చాలా ఎత్తులో నాకున్న జ్ఞానంలో ఇప్పుడు మనం సుమారుగా మనం అన్వయించుకుని చెప్పాలంటే 36 అడుగుల వరకు, 30 అడుగులు అంత ఎత్తులో ఉంటాడు ప్రమాణం కూడా. తర్వాత ద్వాపర యుగం వచ్చేటప్పటికి 25-26 అడుగులకు వచ్చింది మనిషి ఎత్తు. దాంట్లో ప్రమాణం కూడా ఇస్తారు, యుగ ప్రమాణం, ఏ యుగంలో ఏ ఎత్తులో ఉండేవాళ్ళు అని. అట్లా కృతయుగం త్రేతాయుగం ఇట్లా ఉన్నాయి కదా, అట్లా వస్తుంటే మనిషి ఎత్తు ప్రామాణికం కూడా ఉంది. అందుకని ఒకసారి మీరు మూల రామాయణం చదవండి. మూల రామాయణం అంటే వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం తప్ప మిగిలిన రామాయణం ఏది కూడా ప్రామాణికంగా తీసుకోవద్దు, ఆయనదే అత్యంత ప్రధానంగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. మూల రామాయణం చదవండి, దాని ద్వారా తెలుసుకోండి. రెండో ఒకటి మాతంగి రాజశ్యామ, ఇవి వేరమ్మ. మాతంగి అమ్మవారు వేరు, రాజశ్యామల వేరు, చిన్నమస్త వేరు. వీళ్ళందరూ ఈ దేవతలందరూ కూడా ఎవరు చివరికి అంటే పార్వతీ అమ్మవారు సంబంధించే. ఇక్కడ వచ్చేటప్పటికి దశ మహావిద్యలు అంటారు, వనదుర్గ, మాతంగి, రాజశ్యామల, చిన్నమస్త, ఇలా వీళ్ళందరూ కూడా కామాఖ్య వినే ఉంటారు. వీళ్ళందరూ కూడా దశ మహావిద్యలు అంటే, దశ మహావిద్యలు ప్రధానంగా దేనికి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని ఇస్తారు. అంటే బాగా బలమైన కోరిక ఉండి ఎవరైనా మరి ఇట్లా ఈ వీళ్ళందరూ వస్తారు. అంతేగాని వీళ్ళ కులదైవం ఇంకొక ఏదో అన్నారు ఒకళ్ళ అడుగు వర్గాల వాళ్ళు చేస్తారు. అట్లా లేదమ్మా, ఏ భగవంతుడు ఎవరైనా కూడా ఎవరైనా ఆరాధించవచ్చు. భగవంతుడు ఈ వర్గానికి చెందినవాడని ఎక్కడా లేదు. అసలు అలాంటి మనసులోంచి కూడా తీసేయండి. చివరిగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పూర్వజన్మ కర్మ ఎలా తొలగించుకోవాలి, పూర్వజన్మ గత జన్మ పాపాల ద్వారా కానీ ఇతరత్ర ఏమున్నా మొత్తం పాపాన్ని దహించాలి అంటే ప్రధానంగా ప్రతినిత్యం కూడా మీకు యథాశక్తి అవకాశం ఉంటే లలితా సహస్రనామం చేయండి, తప్పులు లేకుండా చదవండి. అది కూడా చదవలేని పక్షంలో అవకాశం ఉంటే మీకు అందుబాటులో గోసేవ చేయండి. చేయడం ద్వారా దాదాపుగా గోవులో 23 కోటి దేవతా సహితం చెప్తాం, అందరు దేవతలు ఉంటారు. గోసేవ చేయడం ద్వారా కూడా ఈ యొక్క పాప రాశిని దహించేస్తుంది. త్రికరణ శుద్ధిగా చేయండి, అది అలా కూడా పోతుంది. చదవగలిగితే లలితా సహస్రనామం తప్పులు లేకుండా చదవడమ్మా. తప్పులు చదవడం ద్వారా మళ్ళీ లేనిపోయిన మళ్ళీ దోషం వస్తుంది కాబట్టి అందుకని జాగ్రత్తగా అవకాశం ఉంటే చదవండి. రెండోది సులభమైన ఉపాయం గోసేవ చేయటం, నిరంతరం చేయండి. చాలా అంటే చాలా పుణ్యం, విశేష పుణ్యం. పునరావృత్తి రహిస్తే శాశ్వత నిత్య బ్రహ్మలోక ప్రాప్తి వస్తుంది. దాని ద్వారా అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు. జన్మ అనేది లేకపోయినా ఇంకా ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాలి? శాశ్వత నిత్య బ్రహ్మలోక ప్రాప్తి అని చెప్తాం. పునరావృత్తి రహిత అంటే తిరిగి మళ్ళీ పుట్టడం అనేది లేదు, రహిత అని చెప్తాం. అంతటి యోగం గోసేవలో కూడా వస్తుంది. చేయండి అమ్మా, శుభం.
మరొక కాలర్ గురు గారు నమస్తే అండి నమస్తే అమ్మ అమ్మ మీ పేరు శ్రీలక్ష్మి అండి ఎక్కడి నుంచి అమ్మా హైదరాబాద్ నుంచి అండి మాట్లాడండి గురు గారు చెప్పండి అమ్మా గురు గారు నమస్తే అండి అభ్యుదయం వస్తమ్మా చెప్పండి అండి ఇది మా బాబుకి పెళ్లి చేశాము అయితే మా మధ్యగారు చనిపోయాడు చనిపోతే 20 రోజుల లోపు పెళ్లి చేశాం మా బాబుకి ఏమన్నా దోషం ఆ తర్వాత చేయకూడదు అని అన్నారు మూడు నెలలు ఆగాలి అని అన్నారు మాకు తెలియదు అయ్యగారిని అడిగితేనేమో చెయ్యొచ్చు అని అంటే చేశాం అనమాట ఏమన్నా దోషం ఉంటుందా ఏంటండి అన్న పరిహారం ఏమన్నా ఉంటుందా అని ఇప్పుడు మీ మరిది గారు కాలం చేసిన 20 రోజులకి పెళ్లి చేసి అన్నారు మీ మరిది గారికి గతించిన తర్వాత సంస్కారం కర్మకాండలు ఎవరు చేశారమ్మా అది వాళ్ళు వేరే వాళ్ళేలేండి మీరేం చేయలేదు మీ బాబు చేయలేదు కదా మీ బాబాయ్ అయితే బాబుకి అవునమ్మా తెలుసు అదే మీ బాబు చేయలేదు కాబట్టి ఎలాంటి దోషం లేదు మనసులో తీసేయండి భయపడక్కర్లా మీ బాబుకి ఎలాంటి దోషం లేదు ఎందుకంటే అతను కర్మ ప్రత్యక్షంగా కర్మకాండ అంటే ఈ సంస్కారం చేస్తే అప్పుడు దోషం అతను చేయలేదు కాబట్టి ఎలాంటి దోషం లేదు ఏం దోషం లేదమ్మా ధైర్యంగా ఉండండి మరొక కాల్ గురు అంటే ఇది ఏమొక మరి చూడడానికి వెళ్ళామండి ఏమన్నా దోషం ఉంటదంటారా ఇదమ్మా చూడడానికి వెళ్ళాము అని ఏం లేదు ఏం లేదమ్మా అలాంటి దోషం ఏమీ ఉండదు ఏమవదు భయపడకండి మరొక కాల్ నమస్తే అండి హలో హలో అమ్మా నమస్తే నమస్తే అమ్మా పేరు చెప్పండి అమ్మా లక్ష్మి అమ్మా ఎక్కడి నుంచి విజయవాడ నుంచి అమ్మా గురుగారితో మాట్లాడండి గురుగారు నమస్కారం అభ్యుదయం వస్తమ్మా చెప్పండి మాకు ఒక చిన్న సందేహం ఉందండి చెప్పండి ఇప్పుడు గురుమౌఢ్యమే మొదలైంది అన్నారు కదండి హౌస్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నామండి రెంట్ కి మారుతా లేదా అనేది తెలియట్లేదు అంటే ఒక పని చేయండి మూడమిలో సాధారణంగా ఏంటంటే శుభ కార్యక్రమాలైనటువంటి గృహారంభ గృహప్రవేశ ఉపనయన వివాహ ఇలాంటి అంటే శుభ కార్యక్రమాలన్నీ కూడా పనికిరావంటాం అంటే గృహారంభం గృహప్రవేశం అంటే కానీ అద్దెకి ఇప్పుడు మీరు చెప్పేది ఆఫీస్ అద్దెకి కాబట్టి వీటికి ఎలాంటి దోషమేం లేదు శాస్త్రంలోనే చెప్పబడలా ఇప్పుడు అవసరమైతే మరి ఇల్లు మారాలి కదా మారాలన్నప్పుడు ఆఫీసులో మీరు అన్నట్టు మారండి కాకపోతే మంచి తిథివార నక్షత్రాలు చూసుకుని మారితే మంచిదమ్మా లేని పక్షంలో ఆగగలిగితే మే 3వ తారీఖు వరకు ఆగండి మూడో తారీఖు ఎందుకంటే 2వ తారీఖు వరకు లేవమ్మా ఈ పుష్కరాలు 22 నుంచి పుష్కరాలు అక్కడ న్యూ హౌస్ అండి న్యూ హౌస్ వాళ్ళు 31st ని పూజ చేశారండి చేసి అట్లా రెంట్ కి ఇస్తున్నారు వాళ్ళు ఖాళీ అది నైట్ నిద్ర కూడా చేయలేదండి ఇట్లాంటి ఇంటికి మారుతుంటారా లేదా అదే లేదమ్మా గృహప్రవేశం చేశారు కాబట్టి ఇబ్బంది లేదు నిద్ర చేశారా లేదా అనేది అక్కర్లా గృహప్రవేశం అయిపోయిందంటే సంస్కారం అయిపోయినట్టే అవకాశం ఉంటే మే 3వ నుంచి ముహూర్తాలు ఉన్నాయి మే 3న ఎప్పుడైనా మారండి లేని పక్షంలో ఉండలే ఖచ్చితంగా అద్దెకు ఉన్న తోట ఖాళీ చేయాలి అంత ఒత్తిడి ఉందంటే ఇప్పుడు మారదు కానీ మంచి రోజు చూసుకుని వెళ్ళండి ఎప్పుడు బాగుంటుందండి కొంచెం తెలిస్తే చెప్తారండి 6వ తారీఖు చాలా బాగుందమ్మా అస్త నక్షత్రం తర్వాత విశేషంగా బాగుంది అష్ట చిత్త నక్షత్ర ద్వయంతో కూడినటువంటి పౌర్ణమి కూడా అయింది చైత్ర పౌర్ణమి అంటాం దగ్గరలో చెప్పాలంటే 6వ తారీఖు ఎల్లుండి చాలా బాగుంది గురువారం నాడమ్మా ఉదయం వచ్చేటప్పటికి మీరు 9 to 12 మధ్యలో అద్భుతంగా ఉంది మరొక కాల్ గురుగారు నమస్తే అండి నమస్తే అండి అమ్మా పేరు చెప్పండి నా పేరు సుబ్రహ్మణ్యం అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా చెప్పండి అమ్మా చెప్పండి గురు గారు నాకు 2 ధర్మ సందేహాలండి ఒకటి ఆడవాళ్ళం మనం అదే ఆది స్తోత్రం చదువుకోవచ్చా లేదా అండి ఏంటండి ఏం స్తోత్రం ఆదిత్య హృదయం ఆడవాళ్ళం చదువుకోవచ్చా లేదా అండి ఇంకోటి ఏంటంటేనండి ఇంట్లో మన ముత్తైదులు ఇంట్లో నిల్వకి ఎక్కువ ఒత్తులు అవి చేసి పెట్టుకోవచ్చా సరే ఈ రెండేనండి ఏమా స్తోత్రాలు ఏవైనా కూడా ఆదిత్య హృదయం అవ్వచ్చు లక్ష్మీ స్తోత్రం అవ్వచ్చు లలిత స్తోత్రం అవ్వచ్చు ఏ స్తోత్రం అయినా కూడా రామ ప్రార్థన రామ స్తోత్రం శ్లోకాలు స్తోత్రం అంటేనే శ్లోకాలు ఏవైనా ఎవరైనా కూడా చదవచ్చు ఇందులో ఎలాంటి దోషం లేదు ప్రత్యేకంగా మూలమంత్రాలు ఇలాంటివి చేయకూడదు కానీ బీజాక్షరాలతో ఉన్నవి చేయకూడదు బీజాక్షరాలు కానీ మూలమంత్రాలు కానీ గురువు ఉపదేశం లేకుండా చేయకూడదు
ఈ స్తోత్రాలు లాంటివి ఎవరైనా చదవచ్చు. ఇక రెండో ప్రశ్న, మీరు అడిగిన దాంట్లో ఒత్తులకు సంబంధించి, ఒత్తులు చేసుకుని ఇంట్లో ఉంచుకోండి, సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి ఇలా కార్తీక మాసం వచ్చినప్పుడు ఈ ఒత్తులన్నీ వాడతాం, చేసి పెట్టుకోవాలమ్మా. ఇదివరలో చేసుకునేవాళ్ళు, ప్రతిరోజు కొన్ని 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 ఒత్తులు నిదానంగా చేసుకుంటూ ఉండేవాళ్ళు. చాలా మంచిదే. అవి చేస్తున్నే ఆ ఒత్తులు మరి చేస్తున్న సమయంలో మీ నోటికి అంటే భగవత్ప్రీతిగా మీ కులదైవ నామస్మరణ చేసుకుంటూ చేయండి అమ్మా, మరింత పవిత్రత వస్తుంది. శుభం. మరొక కాల్ గురు గారు నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి. శ్రీలక్ష్మి మేడం. ఎక్కడి నుంచి అమ్మా? అలంపూర్ నుంచి మేడం. మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. తన్విత అనే పేరు మీద ఎట్లా ఉందో తెలుసుకుందామని. ఏంటమ్మా? తన్విస్ మా అబ్బాయి. మా అబ్బాయి ఎట్లా ఉందో ఈ సంవత్సరం అని. అమ్మా అలా కాదు, మనకి పూజలు వ్రతాలు ధర్మ సందేహం ఏమన్నా ఉంటే అడగండి అమ్మా. ప్రధానంగా పూజల్లో కానీ వ్రతాల్లో కానీ ఏదన్నా ఆధ్యాత్మికతలో డౌట్లు ఉంటే అడగండి. ఇది జాతకం పెట్టే చెప్పేటువంటి కార్యక్రమం కాదమ్మా. మీరు అడిగారు కాబట్టి తనీష్ అనే పేరుకి సంబంధించి ప్రస్తుతం అయితే శనిదోషం ఉంది, అవకాశం ఉంటే ఒకసారి శనివారం నాడు శనిదానం ఇచ్చేయండి ఏమ్మా. శుభం. మరొక కాల్. నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. ఓకే, కాల్ లేనట్టుంది. గురుగారు మామూలుగా మా మనకి దగ్గరలో ఉన్న మీ ఇందాక మీ నోట్ నుంచే వచ్చింది చక్కగా చైత్ర పౌర్ణమి అని చెప్పి. అయితే చాలామందికి ఉండే సందేహం హనుమత్ జయంతి ఎల్లుండేనేమో అనేటువంటిది అని అనుకుంటారు, లేదా వచ్చే నెల అంటూ ఉంటారు. అసలు రెండు జయంతులు హనుమంతుడికి ఎందుకు వచ్చాయి ఈ సందిగ్ధత అనేది? మంచి ప్రశ్న. చాలాసార్లు నేను మన మాధ్యమం ద్వారా తెలియపరిచాను, కానీ మరి ఒకసారి తెలియపరుస్తాను. ప్రధానంగా అవును, చైత్ర పౌర్ణమిని చాలా ప్రాంతాల్లో హనుమ జయంతిగా వేడుకలాగా చేస్తారు, శోభాయాత్రలాగా పెడతారు. ఇక హనుమ జయంతి అంటే హనుమంతుడు జన్మించిన రోజు అనేది అంటాం. జయంతి అంటే జన్మించిన రోజు. దానికి ప్రమాణం ఉంది, అంటే శ్లోకంలోనే పరాశర సంహిత అని ఉంటుంది. పరాశర సంహిత అంటే ఆంజనేయస్వామికి సంబంధించిన తత్వం మొత్తం, దాంట్లో ఆంజనేయస్వామి జన్మించిన విధానం దగ్గర నుంచి ఏ రకంగా ఆయన జన్మించారు మొత్తం అదంతా వస్తుంది. ప్రత్యేకంగా పరాశర సంహితే మూలం ఎవరికైనా. ఉదాహరణ, కొత్తగా ఒకళ్ళు తెలుసుకోవాలనుకున్నారు, ఆ దాంట్లోంచే సేకరించాలి. ఇప్పుడు రామాయణానికి వాల్మీకి రామాయణం ఎట్లా వస్తుందో ఇట్లా సేకరించాలి, తెలుసుకోవాలి అంటే పరాశర సంహితని చదవాలి. దాంట్లో ప్రధానంగా ఇస్తారు, ఏమి ఇస్తారు అంటే వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభద్రా ప్రభూతాయా మంగళం శ్రీ హనుమతే. వైశాఖే మాస కృష్ణాయాం, వైశాఖ మాసంలో మాస కృష్ణాయాం అంటే కృష్ణపక్షంలో, కృష్ణపక్షం అంటాం బహుళపక్షం అంటాం, అంటే పౌర్ణమి తర్వాత అమావాస్య వైపు చంద్రుడు వెళ్తున్న దాన్నే కృష్ణపక్షం అంటాం. ఇందులో ఏం జరిగింది, వైశాఖ ఏమాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, దశమి తిథి రోజు మందవాసరే అంటే శనివారం నాడు. వైశాఖ ఏమాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అంటే వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి తిథి రోజు శనివారం నాడు జన్మించారు. ఇంతతో పాటుగా ఇంకేం చెప్పారు, పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. పూర్వాభాద్ర నక్షత్ర యుక్తం రోజున దశమి తిథి శనివారం, పూర్వాభాద్ర నక్షత్రం ఆంజనేయస్వామివారి నక్షత్రం పూర్వాభాద్ర, పూర్వాభాద్ర నక్షత్రం రోజు జన్మించినటువంటి నీకు నమస్కారం అని చెప్పడం దీంట్లో ప్రధానంగా చెప్పబడింది. ఇక చైత్ర పౌర్ణమికి సంబంధించి చెప్పాలంటే, శ్రీరామచంద్రమూర్తి వారు లంకలో రావణ సంహారం తర్వాత విభీషణ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత మరి విజయోత్సవం చేస్తారు. హనుమంతుడికి సంబంధించి మొత్తం అంతా ఆయనే కదా, రామచంద్రమూర్తి వారు ఉన్నా కూడా ఆయన మొత్తం ఆయన మీద వేసుకుని దాదాపుగా వెళ్ళటం లంక వెళ్ళటం దగ్గర నుంచి, అందుకని ఆ రోజున ఇలా చేస్తారు, జయ జయ ధ్వానాలు చేస్తారు ఆంజనేయ ఈ వానరులందరూ కలిపి. అప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారు నేను కాదు, మొత్తం స్వామి అనుగ్రహం రామచంద్రమూర్తి వారి దయతోనే నేను చేశానంటారు, కానీ ఎంత కించిత్తు గర్వం అనేది ఉండదు. అందుకని ఈ యొక్క చైత్ర పౌర్ణమిని ఒక రకంగా హనుమతి కొంతమంది శోభాయాత్ర అంటారు, అప్పుడు కూడా ఈ జయ జయ ధ్వానాలతో చేస్తూ ఉంటారు. చాలా మంచి విశేషాలు ఇవాళ తెలిసాయి గురువు గారు, ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాళ సంప్రదాయం కార్యక్రమం, చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.
సదాతనం సదాతనం.